హలో సార్ హలో హలో విజేందర్ భాయ్ సార్ ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ వాళ్ళకు మినిమం ట్యూషన్ ఫీజు ఆన్లైన్ చేసినా ఇలా మన మాన్యువల్ గా ఫిజికల్ క్లాసులు నడవకపోయినా తీసుకోమని చెప్పింది గవర్నమెంట్ కాబట్టి ఇవ్వద్దని నేను చెప్పడానికి లేదు కాకపోతే ప్రెస్లెస్ మేనర్ లో నేను ఏమన్నాను అమ్మా ప్లీజ్ ఆన్లైన్ చేయడం రాలేదు తర్వాత పిల్లలకు ఫిజికల్ క్లాసులు లేవు ఏదో కొంత తక్కువ తీసుకొని తీసి మాత్రం మీకు ఏమని చెప్తాను తీసుకోవడానికి లేదు అట్లా సార్ తీసుకు 10,000 తీసుకు 12,000 వాళ్ళు ఏమంటున్నారు టీసీ మా ఫీజు 3 సంవత్సరాలు డ్యూ ఉందని చెప్పేసి అంటారు 3 సంవత్సరాలు డ్యూ ఉందంటే మీరు రెండు సార్లు మేము ఆనే కూర్చొని మాట్లాడదాముండి మీరు ఇంత యాక్షన్ తీసుకోరా సార్ ప్రైవేట్ స్కూల్ మీద ఎన్ని వింతి పత్రాలు ఇస్తున్నా పబ్లిక్ కూడా నేను మొన్న మీకు వింతి పత్రం ఇచ్చింది చూసి పబ్లిక్ కూడా నవ్వుతుంది సార్ డైరెక్ట్ నాకే అంటున్నారు ఏం ఫైదా ఉందని ఇచ్చావా నా నువ్వు ఆఫీసర్ల కన్నా అడుగుతుంది పాలసీ నేను ఇచ్చడానికి వీలు లేదు పాలసీ నేను స్టేట్ లెవెల్ పాలసీ నేను ఇచ్చాడని కాకపోతే తీసిస్తేమో ఎంతో కొంత తీసుకోని అని చెప్పేసి చెప్పగలుగుతాను రిక్వెస్ట్ 12,000 చెప్తలేరు అంటున్నది ఫీజ్ అని చెప్పేసి అన్నారు సరే ఇప్పుడు టీసీ లేకుండా టీసీ లేకుండా సరే వేరే స్కూల్లో జాయినింగ్ చేసుకోవచ్చు అనేది రూల్ అవుతుంది కదా సార్ లేదు 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 వన్ ఆఫ్ ఫైవ్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా టీసీ కావాలి ఏ క్లాస్ ఇప్పుడు బాబు లేడా పొద్దున ఇంటర్మీడియట్ లోపల ఫ్యూచర్ లోపల ఇబ్బంది అవుతుంది ఏమి ఇబ్బంది అవుతుంది అంటే అప్పుడు మనకు లోకల్ నాన్ లోకల్ మీరు అన్నది కరెక్టే ఇప్పుడు ఈ సంవత్సరము నీకు పంపియనే లేరు స్కూల్ కు పది సంవత్సరం పంపియనే లేరు పంపించకపోయినా స్కూల్లో పాస్ చేసిన గవర్నమెంట్ అందరికి అవును పాస్ చేసి 3వ తరగతికి సార్ ఇప్పుడు సరే మీరు అన్నట్లు ఓకే సార్ 12,000 టీసీ ఫీజ్ ఇస్తే ఓకేనా అది అట్లా అంటలేదు సార్ మీరు అన్నది కరెక్ట్ ట్యూషన్ ఫీజు 12,000 లేకపోతే 100 నేను రాసుకుని తీసుకుంటాను ఏది 12,000 ఇచ్చి టీసీ తీసుకున్నట్లా మీరు 12,000 ఇస్తారా 12,000 నేను టీసీకి ఇంత ఇచ్చారు వాళ్ళు ఇస్తారు సార్ టీసీకి 12,000 తీసుకున్నారు ఇస్తారని చెప్పేసి నోటి మాట కాదు కదా నోటి మాటతోంటే సార్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చదవలేము వాళ్ళు 12,000 అడుగుతారు మాకు అవసరం లేదు సార్ మేము అంత ఫీజు కట్టలేము తీసుకుంటా 3వ తరగతి టీసీ మనం తీసుకుంటా అట్లా కాదు నువ్వు తీసుకున్నా కాబట్టి అందరినీ పీజీ కేజీ టు పీజీ అందరినీ పాస్ చేసింది కాబట్టి అది తీసుకోవాలని కూడా లేదు సరే సార్ ఇప్పుడు సరే సార్ నువ్వు అన్నది కాదని అంటలేను ఫీజు వాళ్ళ కట్టాలని అంటారు 12,000 ఏ లెక్కలో కట్టావు సార్ నేను అడిగేది కాదు 12,000 కట్టవచ్చా ట్యూషన్ ఫీజులు 12,000 కట్టవచ్చు చెప్పండి అది ఫీజు కట్టేది లేదు ఎందుకు కట్టలేదు అని చెప్పి అప్పుడు నరే నేను తగ్గించుకుంటే జాయిన్ చేసినప్పుడు నాకు అడిగి జాయిన్ చేసినావా నేను తక్కువ ఫీజులో మాట్లాడుతున్నాను నిన్నే మాట్లాడు సార్ మీకు చెప్పింది కూడా అంటలేం ప్రైవేట్ స్కూల్లో పరిస్థితి ఇది ఉన్నా సార్ జర అరికట్టండి అని చెప్పి మీకు వినతి పత్రం ఇచ్చాము వినతి పత్రం ఇచ్చాము అంటే అరికట్టని కూడా మీరు పని చేయరు దేనికి పని చేయరు అంటారు అంతే కదా గవర్నమెంట్ జీవో ప్రకారం ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ వీళ్ళకు 12,000 రూపాయలు 20,000 రూపాయలు ఫీజు వసూలు చేయమన్నా మీరు కాలే మీ డ్యూటీ ప్రకారం అకౌంట్ సెక్షన్లు అన్ని చెక్ చేసి అర్హత మీకు ఉన్నా సార్ ఒక్కొక్కరి దగ్గర వాళ్ళు ఎంత ఫీజు వసూలు చేసిరో మీరు అకౌంట్ చూసి వాళ్ళు వేరే ఫీజు వసూలు చేస్తే ఇమ్మీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోవచ్చు సార్ మీద మీరు 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 స్కూల్ టీచర్ తోటి మాట్లాడాల్సిన అవసరం లేదు అధికారులు అంటే అది అధికారు డైరెక్ట్ పోయి అకౌంట్ సెక్షన్ చూడొచ్చు అకౌంట్ సెక్షన్ చూసి అవసరమైతే పిల్లల తల్లిదండ్రులను పిలిచి మీ దగ్గర ఈ టీచర్ ఈ యాజమాన్యం ఎంత పైసలు మాట్లాడి నేను చెప్తా ఈ సార్ మీరు బిజీ ఉన్నారు అంటే కరెక్ట్ రూల్స్ మాట్లాడితే మీరు బిజీ ఉంటారు సార్